ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది, ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఆ యూట్యూబ్ లేక వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్న పెట్టాలంటాడా లేదా కడుపన్న చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకడు అంటాడు. ఇంకొక దౌర్భాగ్యుడు, ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది, వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. నిజంగా ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు. నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి. వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే, వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే, ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీఫాము, నిజానికి టీడీపీకి బీ టీము. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటి అనంటే స్క్రిప్టు ఈనాడు రామోజీరావుది, నిర్మాత చంద్రబాబు, నటన మాటలు డైలాగులు అన్ని దత్తపుత్రుడివి. ఇవి నిజాలు. నిజంగా ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు అనంటే కారణమేమిటి అంటే వీరికి మంచి చేసిన చరిత్ర ఏదీ లేదు. ఏదైనా చెప్పుకునేదానికి పలాని మంచి చేశాము అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిన చరిత్ర లేదు వీళ్ళందరికీ. ఉన్నదంతా ఏమిటి అనంటే వంచన, వెన్నుపోట్లు. ఇది వీళ్ళ జీవిత చరిత్ర. కాబట్టే మరో వంక మీ బిడ్డ ప్రభుత్వంలో కేవలం ఈ 50 నెలల్లోనే మనందరి ప్రభుత్వంలో ఏకంగా 2,25,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి, ఒక్క రూపాయి ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్షకు తావు లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పంపటం మన చరిత్ర.